హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ సినిమాకి సగం అట్రాక్షన్ పేరులోనే ఉంటుంది ఓ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేది విడుదలకు ముందే కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చిపెట్టేది పేరే అందుకే పేర్ల ఎంపిక విషయంలో మూవీ టీమ్స్ తెర వెనుక సుదీర్ఘ కసరత్తులు చేస్తుంటాయి ఎంచుకునే పేరును కథకు తగ్గట్లుగా ఉందా కొత్తదనంతో కనిపిస్తుందా ఇలా పలు కోణాల్లో ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటారు అయితే అప్పుడప్పుడు హిట్ కలయిక తరహాలో సినిమా పేర్లు కూడా రిపీట్ అవుతుంటాయి యాదృచ్కమో ట్రెండ్లో భాగమో తెలియదు కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తారల చిత్రాల పేర్లు ఇదే తరహాలో ఉండడం కామన్ అయిపోయింది సక్సెస్ అయిన సినిమా పేర్లను రిపీట్ చేయడం అన్నది ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుండి ఉన్న సాంప్రదాయమే ఎయిటీస్కు ముందొచ్చిన దేవదాసు మిస్సమ్మ మల్లీశ్వరి మాయాబజార్ మహర్షి శ్రీమంతుడు లాంటి టైటిల్ల నుంచి ఆ తర్వాత వచ్చిన శంకరాభరణం స్వాతిముత్యం గీతాంజలి తొలి ప్రేమ లీడర్ వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు పేర్లను ఇప్పటి హీరోలు తిరిగి రిపీట్ చేశారు వీటిలో చాలా సినిమాలు హిట్ మాట వినిపించుకొని ఆ పేరుకున్న గొప్పతనాన్ని నిలబెట్టాయి అయితే ఇప్పుడు ఇదే తరహాలో అలరించేందుకు కొన్ని స్టార్ క్యాస్ట్ సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వరుసగా క్యూ కడుతున్నాయి ప్రజల్లో చైతన్యం నింపే విప్లవ నేపథ్య సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి ఆయన నుంచి వచ్చి సక్సెస్ అయిన సినిమాలో లాల్ సలాం కూడా ఒకటి ఇప్పుడు ఇదే టైటిల్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఆయన కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని ఆయన కూతురు ఐశ్వర్య తెరకెక్కిస్తున్నారు క్రికెట్ ఆట నేపథ్యంలో సాగే చిత్రమంట ఇది నాలుగేళ్ల క్రితం డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి కల్కీగా బాక్సాఫీస్ ముందుకు సందడి చేశారు హీరో రాజశేఖర్ ప్రభాస్ హీరోగా నాగాషిన్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇన్నాళ్లు ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పై ఉన్న ఈ సినిమాకి ఇటీవల కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి అని పేరు పెట్టారు మేకర్స్ కలియుగాంతంలో కల్కీగా విష్ణు అవతరిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి ఆ అంశం ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిసింది తెలుగులో ఈతరం ప్రేక్షకులు మెచ్చిన క్లాసిక్ ప్రేమ కథల్లో ఖుషికి ఓ ప్రత్యేకమైన ఉంది పవన్ కళ్యాణ్ భూమిక జంటగా ఎస్ జే సూర్య తెరకెక్కించిన ఈ సినిమా రెండు వేల ఒకటిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఈ క్రేజీ పేరుతోనే మరో అందమైన ప్రేమకతను ప్రేక్షకులు రుచి చూపిస్తామంటున్నారు విజయ్ దేవరకొండ సమంత ఈ ఇద్దరు జంటగా నటించిన ఈ చిత్రాన్ని శివా నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయిద్రాన్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా పేరు కూడా ఇటీవల కనిపించింది ఆ మధ్య కాలంలో ఈ పేరుతో నవీన్ చంద్ర అవికా గోర్ ప్రధాన పాత్రలో ఓ సినిమా వచ్చింది అది కోవిడ్ టైంలో ఓటీటీ వేదికగా రావడం పెద్దగా ఎవరికీ తెలియలేదు ఇలా హిట్ అయిన టైటిల్ అని అదే పేరుతో పెట్టి మళ్లీ హిట్ కొడుతున్నారు మేకర్స్